హాయ్ ఫ్రెండ్స్, ఇది గుడిసె హిల్ స్టేషన్ వ్యూ పాయింట్. దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఈ వ్యూ పాయింట్ని చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము గుడిసెకి వెళ్తున్నాము. మారేడుమిల్లి నుంచి గుడిసె 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. ఎగ్జాక్ట్గా మనము 4:23కి స్టార్ట్ అయినాము. ఓన్ వెహికల్కి అయితే ఏముండదు కదా, వెహికల్కి 300, మనిషికి 50 రూపాయలు. ఓన్ వెహికల్ వచ్చిన అంతే. ఏ వెహికల్ అయినా అండి, మనిషికి 50 రూపాయలు, వెహికల్కి 300. దీనికి ఇది గుడిసె గ్రాస్ ల్యాండ్ టికెట్ కౌంటర్. మనకి ఇంతకు ముందు ఒక చెక్ పోస్ట్ వచ్చింది కదా, అది ఫస్ట్ ఇక్కడనే ఉండేదంట. ఇక్కడ నుంచి దాన్ని అక్కడికి మార్చారంట. మీరు ఒకవేళ మారేడుమిల్లి నుండి గుడిసె వ్యూ పాయింట్ వెళ్ళాలంటే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళండి. ఓన్ వెహికల్లో వెళ్ళాలంటే రోడ్లు అసలు బాగాలేవు. ఈ టైంకి నాకు తెలిసి ఇంకా వస్తారు కావచ్చు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా వెహికల్స్. మా పైన కనిపించేదాకా ఎక్కాలి కదా పై, అంటే కొన్ని వెహికల్స్ ఎక్కుతున్నాయి కదా చరణ్. ఓన్ వెహికల్స్ కదా అది, ఎక్కుతున్నాయి పైన, పైకి ఎక్కుతున్నాయి. ఇక్కడనే ఇక పార్క్ కార్ పార్కింగ్లు అన్నీ ఇక్కడ చేస్తుంది కదా, ఏం కనిపించలేదు దీన్ని అసలు. వస్తుందా మళ్ళీ కింద చూసుకుంటారా. మార్నింగ్ వాతావరణం చాలా చల్లగా ఉంది, కొంతమంది మంటలు వేసుకొని వెచ్చగా చలి కాచుకుంటున్నారు. ఇప్పుడు మనం మేఘాల పైన ఉన్నాము. చూడండి, అది పాల సముద్రంలాగా కనిపిస్తుంది కదా మనకు. కొంచెం తెల్లారితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కావచ్చు వ్యూ. మొత్తం మేఘాలే కదా, నేను ఇంకా వాటర్ ఉన్నాయి అనుకున్నా కింద. మనం మేఘాల పైన ఉన్నాం, మేఘాల మన కింద ఉన్నాయి. మళ్ళీ ఇంకా అటు తీసుకుపోతాడు. ఈ సన్ రైజ్ కోసము జనాలందరూ మార్నింగ్ 5 o'clock వరకు వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటారు సూర్యోదయం కోసము. కొంతమంది అయితే ఇక్కడే నైట్ స్టే చేస్తారు. ఫాగ్ కూడా దిగిపోతుంది చరణ్, ఫాగ్ మొత్తం దిగిపోతుంది, మేఘాలన్నీ దిగిపోతున్నాయి. పొడిగా పొడి బాగా అనిపిస్తుంది అసలు. ఒక అక్కడ దాకుందండి జనాలు. ఆడ దాకుందా అంటే పోయారు. ఇక్కడ మనం వ్యూ పాయింట్ చూసిన తర్వాత గుడిసె పుష్ప సినిమా షూటింగ్ స్పాట్ అది, అక్కడికి వెళ్ళాలి. అది కనిపించదు అది
అదే కదరా విలేజ్. ఇది ఎక్కడ అనిపిస్తుంది అదే ఇది పుష్ప సినిమాలో లారీలు వంకర టింకర్ వెళ్తాయి కదా అది ఇక్కడ షూటింగ్ చేశారంట. ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా గుడిసెలు చరణ్. ఇది అదేనా? ఇది కాదు కదా అది మన అటుపక్క ఉంది కదా అది. ఇది మీ పేరు ఏంటన్నా? సార్ సురేష్ అండి. ఓకే థ్యాంక్ యూ అండి. బాగా వినిపించారు, కొన్ని ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు మీరు. సార్ అది 4x4 ఇసుండి ప్లేస్ మస్త్ పంచ్ అయిపోయింది కదా. ఒకసారి అక్కడ మెయిన్ రోడ్ వరకు అయితే మన కారు అంటే పిల్లలు నడవాలా? ఇక్కడ అనుకుంటా కదా, అప్పుడు వెహికల్ ఆగింది అక్కడ. నేను పైన దుమ్ము లేపుతుంది అంత ఏముంది. ఎట్లా అనిపించింది రా సన్ 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 రైజింగ్? అరే కాదురా, నాకు ఆడ మధ్యలో వచ్చింది రాడు, కాకపోతే 13 seconds వచ్చింది, బాగా వచ్చింది, మంచిగా అనిపించింది. వ్యూ పాయింట్ మంచిగా అనిపించింది. నేను స్టార్టింగ్ ఏమనుకున్నాను సార్ ఫస్ట్లో అది కనిపించగానే నేను ఫస్ట్ అదే అనుకున్నా, వాటర్ కావచ్చు అనుకున్నాం, ఏదైనా సరస్సు ఉందేమో, నీటి సరస్సు కావచ్చు అనుకున్నాము. తర్వాత కొంచెం తెల్లారేసరికి మొత్తం పొగని కనిపిస్తుంది అక్కడ. అదే ఆ పొగ అనుకోలే ఫస్ట్. అబ్జర్వ్ చేయాలి, అర్థం చేయలేదు. వ్యూ పాయింట్ బాగానే ఉంది కానీ కొంచెం రోడ్సే ప్రాబ్లం. రైట్ థ్యాంక్ యూ అన్న, సేఫ్గా జర్నీ చేసుకొచ్చినాం మాకు. స్లోగా వెళ్తాను, స్పీడ్ వెళ్ళను ఎందుకంటే స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే వచ్చిన వాళ్ళు జాగ్రత్త తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ రైట్.